అన్ని మాంచి శకనములే కన్యా లావ సూచనలే టిప్ టాప్ గా తయారై పాటలు పాడుకుంటూ మరి వెళ్తారు అక్కడికి రా ఓరే నీ సిగ్గు బొగ్గుల చెప్పరా పెళ్లి చూపులు కదా మామా సిగ్గా నీకు పెళ్లి చూపురా ఇంటానికి నేను సిగ్గుపడాలి కానీ నీకు సిగ్గెందుకురా మడిసి జాతలనేనా ఎవతా దురదృష్టవంతురాలు చెప్తే దంగైపోతావు చెప్పహే డప్పుల కస్తూరి డప్పుల కస్తూరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా అదెలాగరా నీకు పెళ్ళైపోయింది అన్న విషయం తనకి చెప్పేశాను ఇక ఈ ఊళ్ళో మిగిలిన ఏకైక అందగాని నేను ఒక్కడెక్కడ అదన్నమాట కారణం అది కాదులేరా పాపం దాని గుడ్డలు మోయటానికి గాడిద లేదు కదా ఏదైనా నాటు పందిని కట్టుకుంటే పడి ఉంటది కదా అని నిన్ను పెళ్లి చేసుకుంటుంది మామా నీకు మరి కుళ్ళెక్కి అయిపోతుంది కుళ్ళేది గిళ్ళేది కానీ ఆయిల్ డబ్బా ఇలాగే సారే ఎంత చక్కని డ్రెస్ అయితే ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది సారీ మామా పర్వాలేదులేరా మడుసులే తప్పులు చేస్తున్నారు పందివి నువ్వు చేయటానికి ఏంటి అవును అరే ఇప్పుడు నువ్వు కస్తూరింటికే కదా అవును మామా అరే ఓ పని చేయరా నేను ఇప్పుడు అట్టే వెళ్తున్నాను కానీ నా బండి మీద వచ్చే డ్రాప్ చేస్తాను నీకెందుకు మామా శ్రమ ఊరికా అవుకావుకి ఎంత కాలం పెళ్లి అవుతుంటే మామగా మాత్రం సాయం చేయలేనా బలేవాడివిరా స్టార్ట్ అవుదేంటి అరే పొట్టడ్రా బండి స్టార్ట్ అయిపోద్ది నాకు ఎప్పటికీ ఆలస్యం అయిపోయింది మామా అందుకనే కదరా నేను డ్రాప్ చేస్తాననేది ఓ పొట్టడు దా దా అబ్బా కదలట్లేదు మామా సరిగ్గా కంటే అంత దమ్ము లేనిదో రేపు పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావురా ఎంత మాట అన్నా మామా ఇప్పుడు చూడు నా దమ్ము బాగా గెంటు గట్టిగా గెంట్రా ఆహా నీ అమ్మ ఏమి చేస్తురా ఫ్రెష్ గా బురదలో పొర్లాడిన నాటు పందిలో ఉన్నారా అరే ఒకసారి ఇది తండ్రా రసంతా పాడైపోయింది లేకపోతే ఆయిల్ డబ్బా మొహం మీద తంతావురా పైగా క్యాచా ఎల్రా ఎల్లు ఇదే టైప్ లో డప్పులు కస్తూరి ఇంటికి వెళ్ళరా అన్నే మంచి శకనమలే కన్యాల రే నాతో పెట్టుకురేను అవతుంబక తానే అంబి లంబానో చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః ఏంటిది ప్రేమలేక నాకు డ్రామా డ్రామా మీకు కాదు నీలవేణికి పెళ్లి కాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేక రాయడం సాంప్రదాయం కాదు ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి సో స్వీట్ నచ్చకపోతే చింపేయండి నేను తప్పకుండా ఇస్తాను ఏమంది మడిచి జేబులో పెట్టుకోమంది అంత మాటందా నేను బేషుగ్గానే ప్రేమించానే ఈ తిరస్కారం ఏమిటి నాలో లోపం ఏమిటి చెప్పు సదా ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్ యు నో నీకేంట్రా ఎక్స్ప్లెనేషన్ హే నీళ్ళు వాళ్ళు మ్యాన్ హే నన్ను ఎలా రిజెక్ట్ చేయగలిగా విల్ గో అవుట్ అండ్ విల్ డూ సమ్ యా మ్యాన్ నీ కోసం 100 రకాల పూలు తెస్తా వేయి రకాల పక్షులు తెస్తా సుమో టాటా సుమో ఒక్కలో సోదంతా వద్దు ఓ 50 రూపాయలు కొట్టించు నేనే సెట్ చేస్తా లంచం 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 పిలిస్తే లంచం పలికితే లంచం పేరడుగుతే లంచం ఊరడుగుతే లంచం లవ్ చేయడానికి లంచం లవ్ లెటర్ రాయడానికి లంచం అందుకే లవ్ ఫెయిర్యూస్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది నీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు హే మ్యాన్ గో అండ్ గెట్ మై నీళ్ళు గో 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 ఈ అప్రదిష్టుడు అంటేనే భయం లేదా నిన్ను నేను చంపేస్తా ఏమంటే అప్రదిష్టుడు గారు చట్టాన్ని మనం చేతిలో తీసుకోకూడదండి అరే డ్రామాచారి నువ్వు లవ్ లెటర్ ఇస్తే అది నీకేమిచ్చింది నీకు 3 ముక్కల తెల్ల కాగితం దీన్ని నేను బ్రతకనివ్వను అరే సుమో చచ్చిపోతున్నా నా దారి కడ్డు రావద్దు ఒక్కొక్కటి పని అవుట్ అరే డ్రామాచారి ఈ దెబ్బతో అరే సుమో డ్రామాచారి చచ్చాడు సుమో చచ్చాడు ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు ఎక్కడికి లక 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 లక
లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐ యామ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ ఏముంది లేవా, ఎవరు ఎవరం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for a single leg dance, right? Can you stop the music? Stop! What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? అది డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 lakhs. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడండి? సారీ సార్, సారీ సార్. అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి. కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రులాక్విజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువ అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద అయ్యా. ఆ కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత ఇంకొచ్చి ముందు సంతకం చేయబోయా. దుర్మోసం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మారినట్టు సార్. ఇది చూడండి, మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మోసం వచ్చేసింది. ఇంతకు మీరే చెప్పారు కదా. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. సార్ ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కదా ఇప్పుడు. జస్ట్ 24 pages. 24 pages నా వల్ల కదా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. వాళ్ళకి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది నెమ్మది నెమ్మది.